విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా హుకుంపేట ఆసుపత్రిలో హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం గర్భిణీ స్త్రీలకు పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి భక్తి మార్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని వాటికి నిదర్శనంగా ఆయన జన్మదినాన్ని పాలు రొట్టెలు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే విశాఖపట్నం యొక్క శారద పీఠం యొక్క విశిష్టత అనేటటువంటిది. దానికి అధిపతి అయినటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ గారి యొక్క పుట్టిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్లకి అందరూ కూడా పాలు అలాగే పళ్ళు అలాగే రొట్టె అనేటటువంటిది పంపిణీ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఒక సంవత్సరమే కాదు గతం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకొని వస్తున్నాం. మరి వాళ్ళు ఈరోజు ఈ ప్రాంతానికే కాదు మరి దేశం నలుమూలల కూడా మరి విశాఖపట్నం శారదాపీఠం యొక్క స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అయితేనేమి అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అయితేనేమి వాళ్ళ యొక్క విశిష్టత గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వాళ్ళు ఈరోజు భారతదేశానికి అనేక రకాలుగా హిందూయిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు. మరి ఈ మన విశాఖపట్నం ప్రాంతానికి శారదాపీఠం నుంచి ఎంతో ఖ్యాతి పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి యొక్క స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి కార్యక్రమం అనేటటువంటి చేపట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి మన రైతులకి ఎవరికైనా వాళ్ళ ద్వారా మరి దుక్కిటేదులు కావాలనుకుంటే కూడా వాళ్ళు సహాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మరి దేవాలయాలకి కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం చేసి మరి ఈ ప్రాంతాల్లో కూడా హిందూయిజాన్ని ఇంకా ముందుకి నడిపించాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. అలాంటి కార్యక్రమాలకి మేము ఖచ్చితంగా మా యొక్క సహకారాన్ని వాళ్ళకి అందిస్తామని చెప్పి